సార్, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం భాజపా గెలిచానా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. అందరూ కూడా దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం ఇది, అనకాపల్లి పార్లమెంట్. ఈ అనకాపల్లి పార్లమెంట్లో హెమాహెమీలైన రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకసారి ఇక్కడ పోటీ చేయడం జరిగింది, ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ముఖ్యమైన సామాజిక వర్గాలు గౌర సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, కొప్పువెలమ సామాజిక వర్గం. ఈ కొప్పువెలమ సామాజిక వర్గం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా బూడి ముత్యాల నాయుడు గారు, అంటే మన డిప్యూటీ సీఎం మాడుగుల ఎమ్మెల్యే, ఆయన మాడుగుల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కొప్పువెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు సీఎం రమేష్ గారికి డిక్లేర్ చేసే ముందే ఆయనకి డిక్లేర్ చేయడం జరిగింది ఆ సీట్ని. మాడుగుల్లో వారి కుమార్తెకి ఇచ్చి ఆయనకు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయమని. అయితే కూటమిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, మరి భాజపా ఏర్పడిన తర్వాత అక్కడ అది భాజపా కేటాయించడం జరిగింది. ఆ భాజపా కేటాయించే ముందు తెలుగుదేశం జనసేన ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని తలంచడం జరిగింది. ఆయన కొంత ఎక్సర్సైజ్ కూడా చేశారు, ఆయన అక్కడ ఇల్లును కూడా తీసుకుంటానికి ప్రయత్నం చేశారు. కాకినాడ అనకాపల్లి అని ఫైనలైజ్ అయిందని చెప్పి వార్తలు వచ్చినాయి. అయితే నేను త్యాగం చేశానని కూడా జనసేన అధినేత చెప్పడం జరిగింది. అనకాపల్లిని మేము త్యాగం చేశాము, మూడు సీట్లు మాకు రావాల్సిన సీట్లు, అందులో ఒక స్థానాన్ని మరి భారతీయ జనతా పార్టీకి త్యాగం చేశాము అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. ఈ స్థానంలో 1962 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన పునాదులు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నాయి. 1962 కానివ్వండి, 1967 కానివ్వండి, 1971, 1977, 1980 కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వరుస విజయాలను సాధించింది. మొదటిసారి ఈ కాంగ్రెస్ పార్టీ హవాని ఆపు వచ్చింది తెలుగుదేశం పార్టీకి చెందిన అప్పల నరసింహం గారు ఇక్కడ 1984 మొదటిసారి బ్రేక్ చేసి గెలవటం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అట్లా నువ్వా నేనా అనే విధంగా ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అలా గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 1989 గౌర సామాజిక వర్గానికి చెందిన కొణతల రామకృష్ణ గారు, ఇది 1989 కొణతల రామకృష్ణ గారు గెలవటం ఒక రికార్డు. ఆయన రెండుసార్లు వరుస గెలిచారు ఈ నియోజకవర్గం నుంచి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అతను సన్నిహితంగా ఉండేవాళ్ళు రామకృష్ణ. అయితే ఒకసారి గెలిచినప్పుడు ఆయన గెలిచిన గెలుపు శాతం ఎంతంటే పాయింట్స్లో ఉంటుంది, అంటే 800 ఓట్ల తేడాతోటి లోక్సభ నియోజకవర్గంలో గెలవటం జరిగింది. 15 లక్షలు సుమారు మొత్తం ఓటర్లు ఉంటారు. ఇందులో 82% మంది గ్రామీణ ఓటర్లు, 18% మంది అర్బన్ ఓటర్లు. ఎందుకంటే అనకాపల్లి మున్సిపాలిటీ అది ఉంది. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి అనకాపల్లి, మాడుగుల, చోడవరం, పెందుర్తి, యలమంచిలి, పాయకిరావుపేట. ఈ పాయకిరావుపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అండి. ఇందులో ఈ మూడు సామాజిక వర్గాల్లో గౌర సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమైన నేతలుగా భావించే మరి కొణతల రామకృష్ణ గారు, మరి ఇంకొక నాయకుడు దాడి వీరభద్రరావు గారు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా చేశారు. ఆయన కూడా రాజీనామా చేసి ఆయన కుమారుడు రత్నాకర్ గారితో కలిసి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి, ఆయనకు వయా మీడియా ఏది అవసరం లేదు, ఆయన డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడగల శక్తి ఉన్న నాయకుడు. ఎందుకంటే అత్యంత సన్నిహితంగా దాడి మాస్టర్ మాస్టర్ అని ఎన్టీఆర్ గారు పిలిచే దాడి వీరభద్రరావు గారికి ఆ జిల్లా రాజకీయాల్లో మంచి పేరుంది. ఆయనకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇటీవలే కొణతల రామకృష్ణ గారు ఈ నియోజకవర్గ పరిధిలో అనకాపల్లి స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున ఆయన పోటీ చేయడం అనేది ఈ లోక్సభ పరిధిలో 3 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన
పోటీలో ఉంది. అవి పెందుర్తి, యలమంచిలి, ఇక్కడ పంచకారుల రమేష్ గారు ఎక్స్ఎంఎల్ఏ, ఆయన కూడా పోటీలో ఉన్నారు. ఒక ఆయన ఎక్స్ఎంపీ కొణతల రామకృష్ణ గారు, ఆయన అనకాపల్లి స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ నియోజకవర్గంలో బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు సబ్బం హరిగారి చేత పోటీ చేయించాలి అని బాగా అనుకునేవారు. సబ్బం హరిగారు చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితంగా అంటే సలహాలు ఇవ్వటంలో, రోజు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా అయితే ప్రభుత్వ విధానాలను దునుమాడేవారో ఆ విధంగా సబ్బంహరి గారు నిశ్చితమైన రాజకీయ విమర్శలు చేస్తూ ఉండేవారు. కానీ ఆయన కోవిడ్ వలన అకాల మరణం చెందటం తెలుగుదేశం పార్టీకి అసినపాతంలాగా అయింది. అందుకని ఇది పొత్తుల్లో భాగంగా భాజపాకు కుప్పవేలం సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ గారు ఆర్థిక వనరులు ఆయనకి పుష్కలం. అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది. ఇక్కడ పనిచేసే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ తరపున పోటీ చేసే నాయకులందరూ ఆయన సుపరిచితులే. ఆయన పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన సామాజిక వర్గం కూడా ఇక్కడ పుష్కలంగా ఉంది. వైసీపీ సామాజిక, వైసీపీ అభ్యర్థి సామాజిక వర్గానికి చెందిన వారే ఈయన కూడా. అయితే ఇక్కడ బలమైన గౌర సామాజిక వర్గం, ఇక జనసేన గారు కాపు సామాజిక వర్గం అన్నీ కూడా రెండు కలిసి తెలుగుదేశం పార్టీకి ఈసారి సపోర్ట్ చేసే అవకాశం బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ నియోజకవర్గంలో మరి ఎస్సీ రిజర్వ్డ్ పాయకరావుపేటలో కూడా ఆయన వంగలపూడి అనిత గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆమె కూడా చాలా గెలుపు దిశగా, ఆమె గెలిస్తే తప్పకుండా తెలుగు మహిళ అధ్యక్షురాలు కాబట్టి ఆమె గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మరి అనకాపల్లిలో లోక్సభ నియోజకవర్గంలో భాజపా గెలవడానికి పూర్తి అవకాశం ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయో తెలియాలి. ఇక్కడ అందరూ తెలుగుదేశం పార్టీలో ఎదిగిన నాయకులు అందరూ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. గంటా శ్రీనివాసరావు గారు 1999 గెలవటం జరిగింది. మరి అవంతి శ్రీనివాస గారు కూడా ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి గెలవటం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు మరి ఈ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుస్తారు. 2004 పప్పల చలపతిరావు గారు, 2009 సబ్బం హరి గారు, 2014 అవంతి శ్రీనివాస్ గారు, మరి ఆయన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అంటారు, ఆయన గెలవటం జరిగింది. ఇక 2019 మాత్రం వైఎస్ఆర్సీపీకి చెందిన గౌర సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సత్యవతి గారు, ఇక్కడ బీశెట్టి సత్యవతి గారు, ఆమెకి వివేకానంద హాస్పిటల్ కూడా ఉంది, పేదల డాక్టర్గా పేరున్నారు. కానీ ఆమెకి ఏదో ఏ కారణాల వలనో తెలియదు, కానీ ఆమెకి ఈసారి సీటు ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రధానమైన పోటీ మరి ముత్యాల నాయుడు గారికి, సీఎం రమేష్ గారికి మధ్య జరగబోతా ఉంది. దీనిలో సీఎం రమేష్ గారు ఈ నియోజకవర్గం నుంచి గెలవటానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.